లోకేష్ పాద వ్యవస్థ యాత్ర అనేది మీరు అడిగినారు కాబట్టి పవిత్రమైన దేవాల నుంచి చెప్తున్నాను. ఇది అబద్ధాలు అయితే దేవుడు నాకు పనిష్మెంట్ ఇస్తాడు. ఒక ఒక పాదయాత్ర అంటే దానికి ఒక పటుత్వం ఉండాలి. అది ఎడారి యాత్రగా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్డు మేము రోడ్లు వేస్తే దానిపైన నడుస్తూ ఏమీ అభివృద్ధి కాలేదంటే అది సైకోకు సంబంధించిన పాదయాత్రగా కనబడుతున్నది. కానీ ప్రజల సమస్యనిది తెలుసుకొని ఏం చేయబోతామనే పాదయాత్ర మాత్రం కాదు అది. అందుకే చంద్రబాబు ఎప్పుడు కూడా నేను మారినానంటాడు, మేనిఫెస్టోని పెడతాడు, ఆ మేనిఫెస్టోలో మహిళా లోన్లు దోసినానంటాడు, ఇండ్లు ఇచ్చినానంటాడు, బ్రహ్మాండమైన అభివృద్ధి చేశానంటాడు. ఆ మేనిఫెస్ట్ గెలిచిపోయాక మళ్ళీ కంప్లీట్గా ఔరంగజేబుకి ఏ విధంగా మనస్తత్వం ఉందో, ఔరంగజేబు ఏ విధంగా అన్నదమ్ములకి దూరం చేశాడో చెప్పినాడో, తండ్రిని ఏ విధంగా జైల్లో పెట్టాడో, ఆ కోవకు చెందినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే శిలా పలకను కొట్టుకుంటా పోతూ అతను పాదయాత్ర చేస్తున్నాడు. ఒక సర్పంచ్ కాదు, ఒక ఎంపీటీస్ కాదు, ప్రజల్లో పలుబడి లేనివాడు. అది ఒక అది ఆ పాదయాత్ర వచ్చి శవయాత్రకు కనబడుతున్నది. పోతే పోతాడు పాదయాత్ర, ఎక్కడ చూసినా శిలా పలకలు కొట్టుకుంటూ పోతుంటే అది సైకోలకు సంబంధించిన పాదయాత్రగానే భావిస్తున్నాను. అతని గురించి ఎందుకంటే చిన్న పిల్లోడు, ఏమి అనుభవం లేనివాడు, మాటలు రానివాడు, ప్రజల్ని మెప్పించలేనివాడు, గ్రామాల్లో తిరగలేనివాడు, ఏదో రోడ్ల పైన పరిగెత్తి ఏదో చేర్చుకుంటూ పోతున్నాడు. అతని గురించి మాట్లాడేదానికి నాకు మనసు ఒప్పుకోవట్లేదు. నువ్వు పిచ్చోడు దగ్గరికి పోయినావంటే పిచ్చోడు ఏం చెప్తాడంటే, పిచ్చోడు ఏం చెప్తాడో, మెంటలోడు ఏం చెప్తాడో ప్రజలకు తెలీదు. అతను ఎప్పుడు ఉన్నాడో ఏం చేస్తున్నాడో అతనికి తెలిస్తే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీడ ఇచ్చే చెట్టుని కోసేదానికి తిరుగుతూ ఉన్నారు. ఓటీసులంతా ఓటైపోయినారు, భూ కబ్జాదారులు ఓటైపోయినారు. వాళ్ళందరూ పేదవాడికి చేసే అభివృద్ధి కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి యొక్క రామరాజ్యానికి వ్యతిరేకంగా పనులు చేస్తూ నీడిచ్చే చెట్టును కొయ్యాలని ప్రయత్నం వాళ్ళు పోతున్నారు. ప్రజలు నీడిచ్చే చెట్టును నిలబెట్టుకుంటారు, జగనని శాశ్వతంగా ముఖ్యమంత్రి చేస్తారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.